ఇప్పటికీ చాలా మంది టెలివిజన్లో యాక్ట్ చేయాలంటే ఫస్ట్ ఎక్కడ కన్ఫ్యూజన్ అవుతారంటే టెలివిజన్ యాక్టింగ్ వేరు కదండి, నాటకం యాక్టింగ్ వేరు. ఓకే, మీరు థియేటర్ ఆర్ట్స్ చేసి ఉండొచ్చు, లేకపోతే ఎడ్యుకేషన్ చేసి ఉండొచ్చు, చాలా నాటకాలు చేసి ఉండొచ్చు. కెమెరా అనగానే చాలా మంది ఫస్ట్ మీరు డిసైడ్ అవ్వాల్సింది ఏంటంటే న్యాచురల్గా పర్ఫామ్ చేయడానికి ట్రై చేయాలి. ఎందుకంటే రియలిస్టిక్ వే మీడియం మీరు న్యాచురల్గా చేస్తే ఈజీ కెమెరా క్యాప్చర్ చేసేస్తుంది, కానీ మీరు పర్ఫామ్ చేస్తున్నప్పుడు కెమెరాకి షార్ట్స్ గుర్తుంచుకోండి. క్లోజప్లో ఎలా చేయాలి, మీడియం షార్ట్లో ఎలా చేయాలి, లాంగ్ షార్ట్లో ఎలా చేయాలి, క్లోజప్, మీడియం షార్ట్, లాంగ్ షార్ట్, ఈ మూడు గుర్తుంచుకోండి. క్లోజప్లో ఎలా చేయాలి, మీడియం షార్ట్లో ఎలా పర్ఫామ్ చేయాలి, లాంగ్ షార్ట్లో ఎలా పర్ఫామ్ చేయాలి, ఇది గుర్తుంచుకోండి. దాంతోపాటు డైలాగ్ డెలివరీ, గట్టిగా చెప్పానా, మెల్లగా చెప్పానా, గుసగుసలతో చెప్పానా, అది కూడా మీరు గుర్తుంచుకోవాల్సిన అవసరం చాలా చాలా ఉంది. ఒక షార్ట్కి ఇంకో షార్ట్కి మ్యాచ్ చేస్తున్నప్పుడు మ్యాచింగ్ షార్ట్స్ ఉంటాయి, మ్యాచింగ్ యాక్షన్స్ ఉంటాయి, అవి ఉన్నప్పుడు మీరు ప్రాపర్గా డైలాగ్ డెలివరీ ఆ మీడియాని దృష్టిలో పెట్టుకుని పర్ఫామ్ చేయకపోతే ఆ సీన్ కానీ మీరు చేసిన షార్ట్ కానీ పనికి రాదు. కాబట్టి మీరు కెమెరాకి చేస్తున్నప్పుడు క్లోజ్ షార్ట్, మిడ్ షార్ట్, లాంగ్ షార్ట్స్ ఇలా తీసిన సీనే తీసిన షార్ట్స్ రకరకాలుగా డైరెక్టర్లు తీసే అవకాశం ఉంటుంది. ఇమోషన్స్ పెంచుకోవడానికి, బిల్డప్ చేయడానికి అది ఎడిటింగ్ పర్పస్ వాళ్ళది, కానీ మీరు సేమ్ ఇమోషన్స్ క్యారీ చేయాలి. ప్రతి షార్ట్కి ప్రతి సీన్కి సేమ్ ఇమోషన్స్, సేమ్ మ్యాచింగ్స్, కంటిన్యూటీస్ మీరు మళ్ళీ రీప్రొడ్యూస్ చేయగలగాలి. కాబట్టి మీరు కెమెరా పర్ఫార్మెన్స్ చేస్తున్నప్పుడు, టెలివిజన్లో పర్ఫామ్ చేస్తున్నప్పుడు షార్ట్స్కి అనుకూలంగా క్లోజ్ షార్ట్కి ఎలా చేయాలి, మీడియం షార్ట్కి ఎలా చేయాలి, లాంగ్ షార్ట్కి ఎలా చేయాలి, వీటికన్నీ మ్యాచింగ్స్ రకరకాల యాంగిల్స్ రకరకాల షార్ట్స్ సేమ్ షార్ట్స్ రకరకాల తీస్తున్నప్పుడు కూడా మీరు ఎలా బాడీ లాంగ్వేజ్ పెట్టున్నారు, ఎలా డైలాగ్ ఏదైంది, మేకప్ ఏంటి, కాస్ట్యూమ్ ఏంటి, ఇమోషన్స్ ఏంటి, అన్ని దృష్టిలో పెట్టుకుని ఆ రేంజ్ని అనుకూలంగా చూసుకొని ప్రదర్శించాలి.